क्लाम बरादरम विष्णुम शेषवर नम चतुर्भुजम प्रसन्नवदनम ध्याय सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण हान एस्ट्रोलॉजी चैनल की स्वागत सुस्वागत ఈ వీడియోలో శ్రావణి అనే పేరును మనం పరిశీలన చేసుకుందాం మరి శ్రావణి అనే పేరు ఏడు అక్షరాల పేరు ఒక సిరీస్లో 19 ఒక సిరీస్లో 30 నెంబర్ వస్తుంది ఈ 19/30 సిరీస్ ఈ యొక్క శ్రావణి అనే పేరులో మనం చూడవచ్చు మరి కాన్సోనెంట్స్ ఈ యొక్క చాల్దియన్ పద్ధతిలో చూసినట్లయితే 16 నెంబర్లు వస్తున్నాయి ఈ 16 నెంబరు కాన్సోనెంట్స్ ఉండడం ఎంతో నష్టాన్ని వ్యతిరేకతను కలిగింపజేస్తుంది మరి శ్రావణి అనేవాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టినవారు ఈ పేరు పెట్టుకుంటారు శ్రావణి అనేవారు శతభిష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క శ్రావణి అనే పేరు పెట్టుకుంటారు మరి శతభిష నక్షత్రం 4వ పాదంలో జన్మించారు కాబట్టి వీరు కుంభరాశి వాళ్ళే ఉంటారు మరి కుంభరాశి వాయుతత్వపు రాశి అవడం వలన ఈ యొక్క కుంభరాశి కూడా వాయుతత్వపు రాశి ఈ యొక్క వాయుతత్వపు గల రాశిలో వరు వాయుదేవుడే సాక్షాత్తు జన్మించాడు మరి ఈ యొక్క శతభిష నక్షత్రం అన్న అతిదేవుడు రాహు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటాం ఆ తర్వాత ఈ యొక్క బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్ కూడా మనం చూసుకోవాలి శ్రావణి అనే పేరులో ఉన్నవాళ్ళు ఎక్కువగా విదేశాలలో స్థిరపడిపోవడం కొంత కొంత ప్రేమ వివాహాలకు దారితీయడం ప్రేమ వివాహాలు అవి దారి తీసిన తర్వాత కొంతమందికి అరేంజ్ మ్యారేజ్లు అవ్వడం మళ్ళీ ప్రేమ వివాహాలు దూరం కావడం తర్వాత వీళ్ళు కొంత వెయిట్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉండడం ఇవి కూడా జరుగుతున్నాయి తర్వాత ఎప్పుడు కూడా మనస్సు ఆందోళన చెందడం ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఎప్పుడుగా ఒంటరితనంగా జీవించడం ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మనసులో కొట్టుమిట్టాడుతూ ఉండడం ఈ విధంగా జరుగుతుంటాయి వీళ్ళది చాలా లగ్జరీ అంటే ఎప్పుడు కూర్చొని తినే అవకాశాలు ఉండవు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు కానీ అనుకున్న పనులు అనుకున్నంగా వాళ్ళకు జరగవు అన్ని ఆటంకాలు జరగడం ఉద్యోగాలు చేజారిపోవడం వివాహము త్వరగా అయినా కూడా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం ఆర్థికంగా నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 9/3 కాంబినేషనే అదేవిధంగా శ్రావణి అనే పేరులో చూసినట్టయితే ఐ అనే అక్షరం ఎండు కాకూడదు ఒకవేళ ఎండ్ అయినా కూడా కొందరు అదృష్టవంతులు అవుతున్నారంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మిత్ర సంఖ్యాబలం కావాలి ఇప్పుడు నేను కూడా శ్రావణి అనే పేరు కరెక్షన్ ఇచ్చానండి దానిలో కూడా ఐ అనే అక్షరంతోనే ఇచ్చాను కానీ సంఖ్యాబలం మంచి సంఖ్యాబలంలో పెట్టాను వాళ్ళకి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఐ అనే సమస్య అంటే ఆ శ్రావణిలో ఐ ఉండడం వలన ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య వివాహాలు లేట్ అవ్వడం ఆర్థికంగా ఉన్నది పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనసు స్ట్రెస్గా ఉండడం జీవితంలో ఒక స్థాయి నుండి కిందికి దిగజారిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత మనం మంచి చేయాలని కోరుకున్న ఇతరుల నుండి చెడు మనకు రావడం మనం ఇతరులకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళు బాగుపడడం వాళ్ళ సలహాలు తీసుకుని మనం నష్టపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మరి వీటి నుంచి మీరు బయటపడాలనుకుంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకుంటే ఇంకా మీకు తిరుగుండదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ మార్చుకున్న పేరుని ఆధార్ కార్డులో రేషన్ కార్డులో పాన్ కార్డులలో సర్టిఫికెట్లలో ఎక్కడ చేంజ్ చేయొద్దు ఇది సంఖ్యాశాస్త్రం కాబట్టి ఒక పేరుని ఒక నోట్బుక్లో రోజు కోర్సులాగా రాసినట్టయితే మీకు తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనా సుఖినం భవంతు